దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిపిఎం పార్టీ అరకులోయ మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం నాయకులు రామారావు బాలదేవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని దేశవ్యాప్త రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, రైతులకు స్వేచ్ఛ మార్కెట్ పేరుతో కనీస మద్దతు ధర, శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డులు రైతులకు లేకుండా చేసే వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని, ధరల స్థిరీకరణ, కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతాంగం నిర్వహిస్తున్న దేశవ్యాప్త పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రైతాంగ పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు రామన్న, గాసి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులు తీసుకొచ్చిన చట్టంలో ఏముంది? నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకి స్వేచ్ఛ మార్కెట్ అని చెప్తున్నారు. స్వేచ్ఛ మార్కెట్ అంటే ఏంటో రైతులకు అర్థమైంది. జియో పేరు చెప్పి బిఎస్ఎన్ఎల్ సర్వనాశనం చేసిన నిన్ను రైతులు చేసిన చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందో రైతులకు అర్థమయ్యి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం ఢిల్లీ నది వీధుల్లో, దేశ రాజధానిలో మొత్తం నరేంద్ర మోదీ ఒకటి వద్ద పిలిచే విధంగా ఈరోజు పోరాటాన్ని చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించి